జానీ మాస్టర్ కేసు విషయంలో ఆధారాలు సమర్పించకుండా ఆ యువతి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వెలుగులోకి రాకుండా కోర్టుకి సంబంధించిన విషయాల్లో సరైన ఆధారాలు సమర్పించలేకపోవడం, జానీకి అగేన్స్ట్గా అయితే తన దగ్గర ఏ ఆధారాలు లేకపోవడంతో దాన్ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా అలాగే ఆ అమ్మాయి మైనర్ అని చెప్పుకోవడానికి కూడా ఆధారాలు లేవు, అంటే ఆ సమయంలో తనని వేధించారని చెప్పడానికి ఆధారాలు లేవని, అంతేకాకుండా తనే రివర్స్లో తన భర్తనైతే వేధిస్తోందంటూ మరి జానీ మాస్టర్ భార్య అయినటువంటి ఆయేషా అలియాస్ సుమలత కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు కేసు ట్విస్ట్ తిరిగింది. సో ఈ లెక్కన ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలి అంటే మాస్టర్ బెయిల్ మీద బయటకు రావాల్సిందే. అక్టోబర్ 4వ తేదీన ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా జానీ మాస్టర్ బయటకు వస్తారని సుమలత ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్కి సంబంధించిన విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు రావటం లేదు. చిన్న చితక కొరియోగ్రాఫర్లు మంచి మాస్టర్ అని, ఆయనకి చాలా భవిష్యత్తు ఉందని అనవసరంగా ఆయన్ని ట్రాప్ చేసి టార్గెట్ చేస్తున్నారంటూ చెప్పారు. నిజంగానే అమ్మాయి హనీ ట్రాప్ చేస్తుందని, డబ్బు కోసం ఫేమ్ కోసమే జానీ మాస్టర్తో ఉందని, అదే ఆయనకి లభించాలనేది మరి ఖచ్చితంగా అయిపోయింది. ఆ తర్వాత అమ్మాయి బిహేవియర్ చూసి జానీ మాస్టర్ క్వశ్చన్ చేస్తే ఇలా తన మీద టార్గెట్ చేసిందే తప్ప నిజమైతే అందులో ఏది లేదని, ఆమెకు ఇంత వయసులోనే మరి పుష్పారేంజ్ సినిమాలు ఎలా వస్తాయో మీరే ఆలోచించండి అంటూ జానీ మాస్టర్ భార్య అయితే చెప్తోంది. అందరికీ సమన్యాయమే జరగాలి, నాకు న్యాయం జరగాలంటూ ఆమె పోరాటం ఆరంభించింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తరపు లాయర్స్ కూడా ఖచ్చితంగా జానీ మాస్టర్తో ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ బంధానికి సంబంధించి ఏవైనా కన్ఫర్మేషన్ కోసం ఆ అమ్మాయి కోసం కాంటాక్ట్ చేస్తే తను ఖచ్చితంగా బయటకు రావడానికి సైతం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన తప్పంతా ఆ అమ్మాయి సైడ్ కూడా ఉందని, కాబట్టి బెయిల్పై తనని తీసుకుని వచ్చి విచారణ చేపట్టాల్సిందిగా మరి జానీ తరపు లాయర్స్ అయితే అపీల్ చేయడంతో దీనిపైన విచారణ జరగనుందని, ఖచ్చితంగా మాస్టర్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు.